ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలోనికి మనలను అడుగు పెట్టించిన మహాత్ముడు దేవుడు మీ జీవితాలలో నిత్యము కూడా వాక్యమై వెలుగై కొలు ఉండాలనే ఆలోచనతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన జీవితంలో నూతనత్వం అనేటువంటి ఈ యొక్క సందర్భంలో మనం కొన్ని విషయాలు ధ్యానించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే ఒక మాటను మనం చూసినప్పుడు మన పాత జీవితాన్ని ఒకసారి తలంచుకున్నట్లయితే, బాప్తీసం తీసుకోకముందు క్రీస్తులోనికి ప్రవేశింపకముందు క్రీస్తు యేసు రాజ్యంలోనికి మనం ఆహ్వానం పలకకముందు మన పాత రోత జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి మన హృదయాల మీద చేయి వేసుకుని మన జీవితాన్ని ఒకసారి పరిశీలించగలిగినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, మనం టోటల్గా మరణించిన వారి లెక్కల్లోకి వస్తాం. మనం టోటల్గా చనిపోయిన వారి లెక్కల్లోకి వస్తాం. నిజం, నా పాత జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అసహ్యం పడుతుంది. ఆ యొక్క జీవితాన్ని చూస్తే, ఆ జీవితంలోనే నేను కంటిన్యూషన్ అయ్యి ఉంటే, ఆ జీవితంలో నేను ఉన్నట్లయితే, ఈరోజు నేను అంటూ ఉండేవాడిని కాదు, కానీ పాత జీవితం అనేది నాకు స్వస్తి పలికి నూతన జీవితాన్ని సర్వేశ్వరుడు దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఒకరోజు భయంకరంగా తాగేసి, ఆ తాగేసిన తర్వాత వాంతులు చేసుకుని, నేను ఎక్కడ పడుకున్నానో ఎక్కడ ఉన్నానో తెలియని ఒక దుర్భరమైనటువంటి జీవితంలో నుంచి నాకు ఒక నూతన జీవితాన్ని నా దేవుడు నాకు ప్రసాదించాడు. అలాగే మన జీవితంలో పాత జీవితాన్ని మనం తలంచుకున్నప్పుడు చాలా దుర్భరమైనటువంటి జీవితాల్లో, ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితానికి ఒక గొప్ప నాంది పలికి ఆ దేవుని రాజ్యానికి నన్ను ఆహ్వానించినటువంటి దేవుడు, ఆయనకు కృతజ్ఞతలు కలిగి జీవనాన్ని కొనసాగించటమే నా యొక్క ప్రధానమైన కర్తవ్యం. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అలా కృతజ్ఞత కలిగి జీవించిన వారిలో కొద్దిమంది మాత్రమే కనబడతారు. కొద్దిమంది కృతజ్ఞత లేని వారిగా, కొంతమంది కృతజ్ఞత కలిగిన వారిగా జీవితాలను మలుచుకుంటారు. నూతన సంవత్సరం వచ్చేసరికి మనం అందరం కూడా క్యాలెండర్లు మారుస్తాం. పాత క్యాలెండర్లు తీసేస్తాం, కొత్త క్యాలెండర్ పెడతాం. పాతదానికి స్వస్తి పలుకుతాం, కొత్తదానికి ఆహ్వానం పలుకుతాం. అలాగే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఒక వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ వ్యక్తిని గురించినటువంటి సమాచారం మనకు తెలిసినప్పుడు అతను కృతజ్ఞత కలిగి జీవించాడా, కృతజ్ఞత లేకుండా జీవించాడా అన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఏమండి, ఆ వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు అతని జీవితంలో ఒక నూతనత్వాన్ని ప్రసాదించడం అనేది జరిగింది. ఆ వ్యక్తిని గురించి లూకా సువార్త 7:36 మనం చూడొచ్చు. వైద్యుడైన లూకా గారు ఆ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఆ వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ బైబుల్ మనకు బోధిస్తున్న సందర్భం, లూకా సువార్త 7:36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా
భోజనము చేయవలనని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు ప్రభువు వారిని తన గృహానికి తీసుకువచ్చి ఆతిథ్యం ఇవ్వాలనే ఒక ఆలోచన కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాడు. మనం మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తాం, మ్యారేజ్కి రమ్మని ఇన్విటేషన్ ఇస్తాం, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆయన అంగీకరించాడు. ఆయన అంగీకరించి ఆయనతో పాటు అతనితో పాటు ఆ యొక్క భోజనానికి వెళ్ళటానికి, వాళ్ళ గృహంలోనికి భోజనానికి వెళ్ళటానికి ఆయన అంగీకరించాడు. వచ్చింది ఎవరో భోజనానికి? వచ్చింది ఎవరో? సాక్షాత్తు దైవ కుమారుడు, సాక్షాత్తు లోకరక్షకుడు, సాక్షాత్తు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగని పరమాత్మ కుంసుతుడు ఆయనతో పాటు భోజనం చేయడానికి అంగీకరించాడు. ఆయన ఇంటికి కూడా వచ్చాడు, వచ్చి గృహంలో కూర్చున్నారు. ఎందుకు ఇతను ఎవరు అన్నారు? ఇతను ఎవరు? పరిచయులలో ఒకడు, పరిచయులలో ఒకడు. ఇక్కడ లూకా గారు మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ కొద్ది నిమిషాలు ఇతను ఎవరన్నది ఆలోచిద్దాం. ఇతను పాత జీవితం ఏంటన్నది ఆలోచిద్దాం. ఇతను పాత జీవితాన్ని మనం ఒకసారి తలంచుకుందాం. ఈ పాత జీవితాన్ని మనం తలంచుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇతను పరిచయుడైనప్పుడు ఈ పరిచయుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచిస్తే, ఈ పరిచయుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనకి మార్కు గారు అతని బ్యాక్గ్రౌండ్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఆ పరిచయుని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియపరచడానికి మార్కు గారు సిద్ధంగా ఉన్నారు. మార్కు సువార్త 14:3 చూద్దాం. మార్కు రాసిన సువార్త 14:3 ఆయన బెతానియాలో కుష్టి రోగి అయిన సీమోను ఎంట భోజనమునకు కూర్చుండినప్పుడు, ఇంతకీ ఆ పరిచయుని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పరిచయుని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కుష్టి రోగి. ఏంటట? ఏంటట? పరిచయుడు కాకముందు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక కుష్టి రోగి. కుష్టి రోగి యొక్క జీవితం మీకు తెలుసు. మార్కు గారు ఇంట్రడ్యూస్ చేశాడు, అట్ ద సేమ్ టైం మత్తయ్య గారు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయన్ని కూడా ఒకసారి టచ్ చేసి వెళ్దాం ముందుకి. ఆయన్ని కూడా టచ్ చేద్దాం. మత్తయ్య సువార్త 26:6 మత్తయ్య గారు రాసిన సువార్త 26:6 యేసు బెతానియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఎంటనున్నప్పుడు, ఆ కుష్ఠిరోగి పేరు ఏదో కాదు సీమోను, ఆ పరిచయుని పేరు ఏదో కాదు సీమోను. మత్తయ్య గారు కూడా ఏమని ఇంట్రడ్యూస్ చేశాడు? ఆయన పరిచయుడు కాకముందు అతడు ఒక కుష్ఠిరోగి, అతడు ఒక కుష్ఠిరోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఈ కుష్ఠిరోగంతో బాధపడుతున్న వారి జీవితాన్ని మనం ఒక్కసారి తలంచినట్లయితే, ఒక్కసారి వారి జీవిత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించగలిగినట్లయితే, అన్టచబుల్ పర్సన్ అంటే అర్థమేంటో తెలుసా? అన్టచబుల్ పర్సన్ అంటే అర్థమేంటో తెలుసా? అతన్ని ముట్టుకుంటే అపవిత్రపరచబడతారు. అతను ముట్టుకుంటేనే అపవిత్రపరచబడతారు. అతను నీళ్లు తాగితే నీళ్ళు అపవిత్రం అవుతుందని, అతడు ఏది తాకినా పాత నిబంధన గ్రంథ ప్రకారముగా అతడు ఏది తాకినా సరే అపవిత్రమైనది, అపవిత్రమైపోతుంది. అతడి వస్త్రాన్ని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది, అతడి మంచాన్ని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది, అతడి గిన్నెలను చెంబులను ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది. దాహం వేసి నీళ్ళు అడిగినప్పుడు ఆ నీళ్లు తాగడానికి ఒక గ్లాసులో పోసినప్పుడు ఆ గ్లాసు కూడా ముట్టుకుంటే అదేమైపోతే అపవిత్రమైపోతుంది. మనిషిని ముట్టుకుంటే అపవిత్రమైపోతుంది అనేటువంటి
ఒక ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆ కాలములో అతడు పాలెంలోనికి రావడానికి ఎంత మాత్రం ఒప్పుకోరో, పాలెం వెలుపల ఉండాలి. అంటే ఆ జీవితాన్ని తలంచుకుంటే చాలా దుర్భరమైన జీవితం, చాలా భయంకరమైన జీవితం, చాలా మరి చెప్పుకోలేనంత బాధాకరమైన జీవితం. ఒక పక్క నుంచి శరీరములో నుంచి చిలువాసన, ఒక పక్క నుండి చేతులు ఏళ్ళు కూడా మొత్తం తినేసే పరిస్థితి. టోటల్గా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి జీవితంలో, చాలా దుర్భరమైన జీవితంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి అతనిది. చాలా భయంకరమైన పరిస్థితి అది. దాన్ని వర్ణించలేము, దాన్ని వివరించలేము. ఎందుకంటే ఆ బాధ, ఆ కష్టం, నిజంగా అతను అనుభవిస్తున్నటువంటి ఆ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేని స్థితి ఆ కుష్టి రోగి యొక్క స్థితి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులలో, అలాంటి పరిస్థితులలో, అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి వాడికి ఆ కురుపులన్నీ మానిపోయి ఆ యొక్క కుష్టి రోగం కాస్త నయమైపోయి అతనికి ఆ రోగగ్రస్తులుగా వదిలేసి పాలెం లోపలకు వచ్చి జీవిస్తున్నాడంటే అది ఎంత గొప్ప మార్పో తెలుసా? అతని జీవితంలో ఒక నూతనమైనటువంటి శకం ప్రారంభమవుతుంది. వాస్తవం ఒక కుంటివాడు ఉన్నాడంటే జీవితాంతం కూడా కుంటిగా నడుస్తున్నటువంటి సందర్భంలో అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, ఈ కాలు బాగుపడితే ఎంత బాగుండు. అంతే కదా, సమస్య ఉందనుకోండి, సమస్య టైంలో మన మనస్తత్వం ఎలాగుంటుంది? సమస్య సమయంలో మన మనస్తత్వం ఎంటో ఎలాగుంటుంది? ఈ సమస్య తీరిపోతే నేను గుండు కొట్టుకించుకుంటాను స్వామి, ఈ సమస్య తీరిపోతే నీకు 1016 ఇచ్చేస్తాను స్వామి, ఈ సమస్య తీరిపోయింది అంటే ఇక్కడ నుంచి నేను తూచ తప్పకుండా నీ సన్నిధిలో ఉంటాను స్వామి అని సమస్య ఉన్నప్పుడు మనం మొక్కుకుంటాం కదా. సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను తీవ్రంగా ఆలోచిస్తాం, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది. ఆ కష్టం మీదకి మా మనసంతా వెళ్ళిపోతుంది, అక్కడే ఫోకస్ పెడతాం, దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడతాం. మీరు ఎక్కువ శాతం సమస్యనే ఆలోచిస్తూ ఉంటారు, సమస్యనే ఎక్కువ శాతం మీరు భూతత్వంలో పెట్టి చూస్తారు కనుక ఈ సమస్య మరింత పెద్దగా కనబడుతూ ఉంటుంది మనకి, రైట్? కానీ ఒకనొక రోజు నా సమస్యను కాస్త నా ప్రభు దగ్గర వర్ణించుకుంటే, నా ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయనకి ఆయన నాకు ఉపశమనం కలిగిస్తాడని ఒక ఆలోచన కలిగి ప్రభు దగ్గరికి ఆ కుష్టి రోగి రావడం మొదలుపెట్టాడు. ఆ కుష్టి రోగి వచ్చిన తర్వాత సందర్భం ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 1:40 వచ్చిందని చూద్దాం. మార్కు సువార్త 1:40 వచ్చిన మార్కు గారు రాసిన సువార్త, ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, దైవం ఎదుట మోకాళ్ళుని, దైవం ఎదుట మోకాళ్ళుని, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని, ఇదిగో సమస్యను ప్రభు దగ్గర అతడు తెలియపరుచుకుంటున్నాడు. అర్థమైందా? అతని సమస్య కుష్టి రోగం, పాలెం లోపలికి రావడానికి వీల్లేదు, అన్టచబుల్ పర్సన్, అతను ముట్టుకున్నదల్లా అపవిత్రమైపోతుంది, అతని హీనాతిహీనంగా చూస్తున్న పరిస్థితి, దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్షణాలు జ్ఞాపకం వచ్చి అతని సమస్యను కాస్త ప్రభు దగ్గర వర్ణించుకుంటే నాకు ఉపశమనం కలుగుతుందని ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువా, అందరిలాంటి వాడు కాదు నాయన, నువ్వు నా సమస్యను నీ ముందు పెడతానన్న తండ్రి అన్నాడు. అన్న పెదప ప్రభుతో వర్ణించుకుంటున్నాడు తన యొక్క బాధను, రైట్? మనం కూడా మన సమస్యను ప్రభు ఎదురు పెడతాం.
ప్రభు దాన్ని పరిష్కరించిన పెదప మన మనస్తత్వం ఎలాగుంటుందో మనం ఒకసారి ఆలోచించగలిగితే మనకి సత్యాలు బయటపడతాయి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, అక్కడ నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనక. ప్రభువా, నీకిష్టమైతే బలవంతమేం లేదు ప్రభువా. మనం కూడా అంటాం కదా, మీరు ఏది ఇవ్వాలన్నా బలవంతంగా ఇవ్వకండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. దైవ పరిచర్యకు ఏదైనా మనస్ఫూర్తిగా ఇవ్వండి అన్నట్లుగా, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పడట. ఆయన్ని వేడుకున్నాడట. ఏమండి, శుద్ధుడుగా, శరీరము శుద్ధుడుగా ఉండాలనేది, అతని శరీరములో ఉన్న రోగం పోవాలని అతడు వేడుకున్నాడు. మనము అంతని కంటే ఎక్కువ శుద్ధులమయ్యాం. శుద్ధులు కాదు, పరిశుద్ధులమయ్యాం. నేను గతంలో చెప్పాను, పవిత్రత కంటే మిన్నయైనది పరిశుద్ధత. పవిత్రుడు, పవిత్రురాలు, దానికంటే మిన్నయైనది ఏంటి అంటే పరిశుద్ధత. వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరుచుటకై మనం పరిశుద్ధులుగా ఉండాలంటే అమూల్యమైన రక్తము చేత మన పాపాలు కడగాలి. దేని చేత కడగాలి? ఆయన శరీరంలో ప్రవేశిస్తున్న ప్రవహిస్తున్నటువంటి రక్తము చేతే మన పాప శాపముల నుండి మనం తప్పించుకోగలం. ప్రేమైన వాళ్ళరా, అతడు పరిశుద్ధుడయ్యాడు, మనం పరిశుద్ధులమయ్యాం. అతడు శరీరంలో రోగం పోయింది, మనకి ఆత్మలో కల్మషం తీసేశాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తులో మనలను బ్రతికించాను, మనకు నూతన జీవితాన్ని ప్రసాదించాను. కుష్ఠరోగి అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయి 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 అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు. అక్కడ ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి, ఇది చాలా సెన్సేషనల్ మ్యాటర్. ఏంటి అంటే ఆ వాణిని ముట్టి నాకు ఇష్టమే వాణ్ణి ముట్టి. ఈరోజు లోకంలో కూడా అన్టచబుల్ పర్సన్స్ అని, కులాన్ని బట్టి అన్టచబుల్ పర్సన్స్ అన్నారు. అంటే వీళ్ళు మామలను తాకకూడదు, ఇతడు పీల్చిన గాలి కూడా మేము తాకకూడదు, ఇతడు ఉమ్మి వేస్తే మేము అపవిత్రపరచబడతామని మెడకు ఒక కొండకు తగిలించి వెనకాతల చీపుర్లు కట్టి నడిపించి గుళ్ళోకి వస్తే గుళ్ళో దేవుడు సహితం అపవిత్రపరచబడతాడని, ఒరే దౌర్భాగ్యుడే మా గుడిని అపవిత్రపరిచావని బయటికి గెంటి వేసినటువంటి దాఖలాలు మనకు తెలుసు. అంటే ఒక అన్టచబుల్ పర్సన్ అనేవాడు అన్ని అవయవాలు బాగా ఉండి, శరీరం అంతా బాగానే ఉండి, శుద్ధిగా ఉండి, ఏ అనారోగ్యం లేనివాడు ఒక కేవలం కులం తక్కువలో పుట్టాడని గుళ్ళోకి వస్తే ఆ గుళ్ళో నుంచి వెలివేసినటువంటి దాఖలాలు మనం చూసాం. అంటే ఈ వ్యక్తి ముట్టుకుంటే దేవుడు అపవిత్రపరచబడతాడని విన్నాం చదివాం. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు దైవుడు కనుక, దేవుడు కనుక ఆ కుష్టి రోగిని ముట్టుకుని, ఆ కుష్టి రోగిని ఆయన టచ్ చేసి ఆ కుష్టి రోగిని ముట్టుకున్న తర్వాత అతడు శుద్ధుడాయను. అంటే శరీరములో ఉన్న రోగం కాస్త ఏమైపోయింది, స్వస్థపరచబడ్డాడు.
దేవుణ్ణి ముట్టుకుంటే, దేవుడు ముట్టుకుంటే స్వస్థపరచబడతాడు తప్ప దేవుడికి ఎక్కడ అపవిత్రత అంటుకుంటుందండి? దేవునికి అపవిత్రత అంటుకుంటదా? నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వరా తన ముట్టుకుని స్వస్థత చేశాడు. ఇలా స్వస్థత అయిన పెదప అతడు పూర్వపు జీవితం అంతా కూడా దుర్భరమైన ఒక నూతనమైన జీవితాన్ని అతనికి ప్రసాదించాడు. ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాడు. అతనికి ఒక వందాతనమైన జీవితాన్ని ప్రసాదించాడు. ఆ జీవితమే పరిశయ్యుని జీవితాన్ని ప్రసాదించాడు. ఇది వాస్తవం. ఒకరోజు మనుషులు పాలెంలోకి వస్తే అసహించుకునే ఆ మనుషులే ఈరోజు పరిశయ్యునిగా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి అతనికి సన్మానించేటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని నా ప్రభువు అతనికి ప్రసాదించాడు. వింటున్నారా? ఒకప్పుడు అసహ్యకరమైన జీవితం ఒక అద్భుతమైన జీవితంగా మారింది. గొంగలి పురుగు లాంటి జీవితం, సీతాకోక చిలుకు లాంటి బ్రతుకును ప్రసాదించాడు. ఇది అందరి జీవితంలో వాస్తవం, ప్రియమైన వాళ్ళరా. అలాంటి సీతాకోక చిలుక లాంటి జీవితంలో ఉన్నటువంటి పరిశేయుడు లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం పరిశేయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఇందాక చదివారు కదా పరిశేయుడు ఎవరు? ఒక కుష్టి రోగి. ఆ పరిశేయుడు గతంలో ఎవరు? కుష్టి రోగి. అర్థమవుతుందా? అతడికి యేసు అనే మహానుభావుడు అతని జీవితంలోకి వచ్చేసరికి అతని స్థితి మారిపోయింది, అతని పరిస్థితి మారిపోయింది. ఒక ఉన్నతమైన స్థానంలోకి అతడు వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళిపోయిన తర్వాత ప్రభుని ఆహారం భుజించటానికి తన గృహానికి పిలిచాడు. ప్రభువు కూడా వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత జరుగుతున్న సందర్భం బట్టి అతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడా, కృతజ్ఞత లేనివాడుగా జీవించాడా అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడా కొత్త జీవితాన్ని అనుగ్రహించిన దేవునికి? అట్ ద సేమ్ టైం కొత్త జీవితాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మీరంత కృతజ్ఞత కలిగి ఉన్నారో ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి విమర్శించుకోండి. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామండి దేవునికి? చాలా చాలా కృతజ్ఞత, చాలా రుణపడి ఉన్నాం మనం దేవునికి. ఆ విషయం మీకు అర్థం కావటంలా. నేను దేవుని సన్నిధికి రావడమే గొప్ప గగనం అనుకుంటున్నారు, కానీ ఈ సన్నిధిలోని మీకు పాలిభాగస్తుల్ని చేసి ఇంత చక్కని వాక్యాన్ని మీకు వినిపించటానికి దేవుడు కనికరించి మిమ్మల్ని పిలిచాడన్న సంగతి మీకు గుర్తించటలే. ఏమండి జరుగుతున్న సందర్భం? అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. ఆయన పరిశేయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండక ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, మరొక వ్యక్తి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మరొక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆమె ఎవరో? ఆమె గత జీవితం ఏంటి? ఒక వేశ్య, ఒక భయంకరమైనటువంటి వేశ్య. దేవుడిచ్చిన శరీరాన్ని అమ్మకానికి పెట్టి పవిత్రతను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, తన పుట్టించిన దేవునికి అన్యాయం చేస్తూ శరీర సుఖం కోసం, అనేక మందికి సుఖపెట్టడం కోసం జీవిస్తున్నటువంటి ఒక స్త్రీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. గతంలో ఆమె జీవితం అది రైచ్ అక్కడ జరుగుతున్న యేసు పరిసేని అంట
తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసేను కృతజ్ఞత కలిగిన జీవితం తన పాత రోత జీవితానికి స్వస్తి పలికి నూతన జీవితాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృతజ్ఞురాలై ఆయన చూసిన వెంటనే ఆయన చూసిన అంటే ఆయన పాదాలు చూసిన వెంటనే ఆయన పాదాలు చూసిన వెంటనే ఆమెలో ప్రత్యుత్తాపం వచ్చేస్తుంది ఏడిచేస్తుంది నేను నా జీవితం చాలా దుర్భరమైన జీవితం కదా భయంకరమైన జీవితం కదా ఒకనాడు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న నా జీవితంలో ఒక నూతనత్వాన్ని అనుగ్రహించి నాలో ఆ పాప రోత జీవితాన్ని చంపేసి నన్ను నూతనమైన ఒక స్త్రీగా నూతనమైనటువంటి ఒక పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దిన నా కన్న తండ్రైన దేవునికి నేను ఏమని కృతజ్ఞతలు తెలియపరుచుకోగలనని తన కన్నీటితో పాదాలు కడిగింది ఇవి మామూలు నీళ్ళతో కడిగితే సరిపడువు కావు నా కళ్ళంట వచ్చే నీళ్ళతో ఆయన పాదాలు కడగాలనుకుంది నిజంగా ఎంత కృతజ్ఞత అండి ఎంత కృతజ్ఞత ప్రియమైన వాళ్ళరా ఒకడు పరిసయుడు మరొకరు వేశ్యాస్త్రీ వారి ఇరువురిని అక్కడ చూస్తున్నాం వారి ఇరువురిని చూస్తున్నాం కానీ ఇరువురిలో స్త్రీ పాపాత్మురాలు అయిన స్త్రీ ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉన్న జీవితాన్ని మనం చూస్తున్నాం ఆ సన్నివేశాన్ని చూసి అతడు ఏమంటున్నాడు చూడండి 20వ అధ్యాయము ఆ పరిశీలి అది చూచి ఈయన ప్రవక్త అయినాడు అంటే ప్రవక్త కూడా కాదు ప్రభువుని ఏమంటున్నాడు ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు ఆ మనసులో ఏముంది ఆ స్త్రీ మనసులో ఈయన పాదాలు తాకడానికి కూడా నాకు అర్హత లేదని ఆయనను దేవునిగా ఆమె మనసులో దేవుడు యేసుక్రీస్తుకున్న స్థానం చాలా గొప్పది కానీ పరిసయ్యని మనసులో యేసుకున్న స్థానం పరిసయ్యని మనసులో యేసుకున్న స్థానం మీ మనసుల్లో యేసుకున్న స్థానం ఏంటి ఒకసారి విచారణ చేయండి మన మనసులో యేసు ప్రభుకున్న స్థానం ఏంటి ఒక పాపాత్మురాలుగా పాపాత్మ జీవితాన్ని జీవించినటువంటి ఆమెకున్న కృతజ్ఞత కూడా మనకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా నేను నిలదీసి అడుగుతున్నా పాత సంవత్సరం 2021వ సంవత్సరంలో 2022వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎంతమంది ఆత్మలు రక్షించారయ్యా మీరు ఎన్ని ఆత్మల కొరకు మీరు ప్రయాసపడ్డారో ఎన్ని ఆత్మల కొరకు ప్రయాసపడ్డారు చెప్పండి క్రీస్తు శాసం 2022లో ఇదిగో మేము ఇన్ని ఆత్మలను రక్షించాము అనడానికి ఏదైనా శాసం ఉందా జీరో అయితే మీరు సిగ్గుపడాలి కానీ ఒకటి రెండు ఆత్మలు ఉంటే అప్పుడు మీరు గర్వపడాలి ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందా పరిసయ్యుడు అది చూశాడట పరిసయ్యుడు ఏది చూశాడట పరిసయ్యుని మనసులో వేసుకున్న స్థానం ఏంటి పరిసయ్యుని మనసులో వేసుకున్న స్థానం ఏంటి ఈయన ప్రవక్త అయిన ఎడలా అంటే ప్రవక్త కూడా కాడా అతని దృష్టిలో ప్రవక్త కూడా కాదా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక పరిసయ్యుని దృష్టిలో ఒక పాపాత్మురాలు దృష్టిలో దేవుడు ఒక పరిసయ్యుని దృష్టిలో
ప్రవక్త కూడా కాడు. రైట్? చెప్తున్నాడు చూడండి అక్కడ, ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవత్తియో ఎటువంటిదో ఎరిగి ఉండును. అంటే ఇతర ప్రవక్త కూడా కాడు, తను ముట్టుకున్నది ఎవరు ఎటువంటిదో ఇతడు ఎరుగును అన్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఒకనాడు కుష్టి రోగై ఉన్నప్పుడు ఆ ప్రభువే అతను ముట్టుకుని ఉండకపోతే, నువ్వు కుష్టి రోగి అని తెలిసి కూడా ముట్టుకున్నాడు. ఎందుకంటే నిన్ను శుద్ధిని చేయడానికి ఆ ప్రభు నిన్ను ముట్టుకున్నాడు. తెలుసా? అది జ్ఞాపకం ఉందా అతనికి? లేదు. చూశారా ప్రియులరా, ఈ వాక్యం ద్వారా మీరు గ్రహించవలసింది ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, నూతన జీవితాన్ని అనుగ్రహించిన నా ప్రభువుకి నా హృదయములో నేను ఎంత స్థానాన్ని ఇస్తున్నానో. మీరు ఇవ్వాల్సింది సేవకునికి కాదు. నేను మరలా చెప్తున్నా, నాకు 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 వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను మీరేమనుకున్నా నో ప్రాబ్లం. నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఒక తండ్రిగా మీరు భావించినప్పుడు నాన్న నువ్వు రెస్ట్ తీసుకో మేమున్నామని, మేమున్నాం నువ్వెందుకు అధైర్యపడుతున్నావు అని మీరు ధైర్యము చెప్పి మీరు మరొక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పవలసినటువంటి స్థితి మీది, మీరు మరొక సంఘానికి వెళ్ళి బలపరచవలసిన స్థితి. అవునా? మరొక సంఘానికి వెళ్ళి తండ్రి స్థానంలో ఉండి అక్కడ వాకింగ్ చెప్తే నిజంగా ఎంత సంతోషిస్తాం. ఎప్పటికీ నేనే వెళ్ళాలి, ఎప్పటికీ నేనే వెళ్ళి వాకింగ్ చెప్పుకోవాలి. ఏం అభివృద్ధి పొందారు మీరు? ఏం అభివృద్ధి పొందారు? ఆలోచన చేయండి, ఆలోచించండి. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే ఒక మంచి ప్రణాళికని సిద్ధపరచుకోండి. కృతజ్ఞత కలిగి అవసరమైతే ప్రాణమిచ్చిన ప్రభు కొరకు ప్రాణాలైన అర్పించటానికి మన ఒక సంకల్పాన్ని కలిగి ఉందాం. అర్థమైందా? మీరు బాధపడద్దు, దయచేసి కొన్ని విషయాలు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా. వారానికి ఒకరోజు దయించి, ఈరోజు నుంచి మీరు చెప్తున్నా, వారానికి ఒకరోజు ఖచ్చితంగా సంఘ ఆరంభం కాకముందు చర్చి సర్దడానికి ఒక వ్యక్తినే, అతని మీదే మీరు భారం మోపకండి. నెలలో ఐదు వారాలు అయితే, ఇదిగో ఈ నెలలో ఐదు వారాల్లో పలానా వారం నేను వచ్చి చర్చి అంతా శుభ్రపరిచి, చెత్త అంతా సర్ది, సంఘాన్ని అంతా శుభ్రపరిచి వస్తున్నటువంటి సంఘస్థులకు ఏ లోటు లేకుండా చక్కగా కుర్చీలు అయి సిద్ధపరిచి నేను పని పంచుకుంటాను, దేవుని పని పంచుకుంటాను. ఇది నా డ్యూటీ అని ఆ పనిలో పాలిపోగొస్తున్న కానీ, ఎందుకంటే కృతజ్ఞత చూపిస్తున్నారు మీరు. అతనే సర్దుకుంటాలే, అతనే చెప్పుకుంటాలే, అతనే మాట్లాడుకుంటాలే, ఇది కరెక్ట్ కాదు ప్రియమైన వాళ్ళరా. ఆలోచన చేయండి, బాధ్యతలు స్వీకరించండి. నేను ఈ పని చేస్తానని ఒక బాధ్యతగా మీరు వ్యవహరించండి. అప్పుడే సంఘం ముందుకెళ్తుంది. దాన్ని ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాత రోత జీవితానికి స్వస్తి పలికి, కొత్త జీవితానికి మీరు నాంది పలికి, ఈ కొత్త సంవత్సరంలో మొదటి ఉపదేశముగా మీ జీవితాలు మారాలని, మీ జీవితంలో నూతనత్వం పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, నీ వాక్యానుకూలమైన జీవనాన్ని కొనసాగిస్తూ మా జీవితంలో నూతనమైనటువంటి సంవత్సరములు ఎన్ని రోజులు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా నాయన మేము ఫలించకపోతే అంజూరపు చెట్టుని ఎలాగ శపించావు అదే రీతిలో
మమ్మల్ని కూడా శాపానికి గురవుతాం. నాయన నీ వాక్యానుకూలంగా నాయన ఈ సంఘాన్ని నిలబెట్టే భాగ్యాన్ని అనుగ్రహించండి. వాక్యం మీద సంఘాన్ని కట్టుకునే అవకాశాన్ని ప్రసాదించండి. సువార్త పనిలో మా బాధ్యతను నిర్వర్తించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి